పిండికొ ది రొట్టె క్రాంతి యా నాకు అర్థమయ్యే లాగా ఆన్సర్ చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేసి మరి నాకు మీరు యు మేడ్ మై డే నో ఐ మేడ్ యువర్ ఈవినింగ్ ఎప్పుడైనా కూడా ఈవినింగ్ బాగుండాలండి డే కాదు అందుకనే ఎప్పటికైనా ఐ సెడ్ ఐ మేడ్ యువర్ ఈవినింగ్ స్కూల్ ప్రభావం అండి ఏ స్కూల్ ఆర్జీవి గారి స్కూల్ వోడ్కా బాటిల్ గిఫ్ట్ ఇచ్చి చక్కగా అక్కడ పార్టీ చేసుకున్నారు అది మీ మీ రిలేషన్ అంటే ఆఫ్ ద స్క్రీన్ కానీ అంటే ఆఫ్ ద ప్రెస్ మీట్ కానీ మీద అలాగే ఉంటుందా హౌ ఇస్ ఇట్ లైక్ డెఫినెట్గా అండి రాము గారికి నేను వాట్కా బాటిల్ ప్రజెంట్ ఇచ్చా కానీ నేను ఆల్కహాల్ తాగలేదు ఇప్పుడు నా లైఫ్లో ఐ నెవర్ టచ్డ్ ఆల్కహాల్ ఇన్ మై లైఫ్ బికాజ్ ఆయనకి ఇష్టం కనుక ఐ హావ్ గిఫ్టెడ్ ఇట్ అన్న ఆయన మీకు బయట స్క్రీన్ మీద ఎలా కనిపిస్తారో ఖచ్చితంగా అలాగే రియల్ లైఫ్లో కూడా ఉంటారండి బట్ హీ డజంట్ హ్యావ్ టూ పర్సనాలిటీస్ ఆయన బయట ఎలా ఉంటారో మాతోనూ అలాగే ఉంటారండి సో ఆయన దగ్గర ఒక గుణం చాలా బాగా నేర్చుకోలేకపోయాను నేను అన్నీ నేర్చుకున్నానని కాదు ఆయనకి చాలా అరుదుగా వస్తుంది కోపం యా దట్స్ క్వైట్ అమేజింగ్ థింగ్ అంటే మీరు యూ వాంటెడ్ మీ టు షేర్ సంథింగ్ అబౌట్ మై బాస్ ఆయన కోపం లేదండి చాలా తక్కువ అవునా వెరీ 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 లెస్ చాలా అంటే వెరీ మొత్తం నా ఇన్నేళ్ళ నా లైఫ్లో ఒక రెండు మూడు సార్లు చూసుంటాను ఆయనతో శివా నుంచి ఇవాళ వరకు కూడా నేను ఆయనతో ట్రావెల్ చేస్తూనే ఉన్నాను బట్ నో హీ డజంట్ లూజ్ హిస్ కూల్ ఎట్ ఆల్ సో ఇంకా మిగతాది ఇంకోటి చెప్పనండి రాము గారి గురించి తెలియదు ఏమీ లేదు అసలు ఈజ్ అన్ ఓపెన్ బుక్ టు మేక్